వెల్కమ్ టు శ్రీపాద బ్లాగ్స్. నేను మీ భవాని. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే తెల్ల కాకరకాయను తెల్ల బెండకాయల గురించి చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి మాకు ఒక తెలిసిన ఆవిడ ఇచ్చిందండి. ఇవి మీరు టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటున్నారు, ఆ టెర్రస్ గార్డెన్లో మాకు ఇక్కడ ఎలాగో ప్లేస్ లేదని ఆ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. మాకు కూడా కొన్ని సీడ్స్ ఇచ్చింది, అవి కూడా మొక్కలు వేసుకున్నాం మేము. ఈ వానలకి మొడల్లో పెట్టాక అవి కూడా పెద్దయ్యాయి. అవి చాలా బాగున్నాయి. అవి కూడా మీకు చూపించి ఒకసారి అవి హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా దగ్గర 3 రకాల కాకరకాయలు ఉన్నాయి. వెరైటీ ఆఫ్ 3 వెరైటీస్ ఉన్నాయి. ఇది బోరు కాకరకాయ, ఇది బోరుగా ఉంది చూసారా, ఇది బోరుగా ఉంది పొడుగు కాకరకాయ. ఇదిగోండి ఫ్రెండ్స్ బోరు కాకరకాయ, అన్నీ కలిపి అది ఇది రెండు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మేము మడుల్లో పెట్టుకున్నాము. ఈ పొట్టి కాకరకాయ కూడా ఇక్కడే ఉంది. పొట్టి కాకరకాయ ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉంది చూసారా, ఇదిగోండి చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడే, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఎన్ని పొట్టి కాకరకాయ. తెల్ల కాకరకాయ, తెల్ల కాకరకాయ ఇవి చేదు కూడా దాని మీద తక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. తెల్ల కాకరకాయలు ఈ చివరి దానిలో మేము తెల్ల కాకరకాయలు దీని మీద పాకించుకున్నాము. ఇవన్నీ తెల్ల కాకరకాయలు ఫ్రెండ్స్. ఒక కాయ మేము తెల్ల కాకరకాయలు మళ్ళీ విత్తనానికి ఎప్పుడు వదిలేస్తాం కదా, వదిలేసినప్పుడు చూస్తున్నారు కదా ఈ పిట్టలు ఒకటి వస్తున్నాయి ఫ్రెండ్స్. మాకు పైన గ్రీన్ షీట్ లేదు, దానివల్ల పిట్టలు వస్తున్నాయి. మాకు పురుగు కూడా ఎక్కువగా ఉండకపోవటానికి కారణం ఏంటంటే పిట్టలు వచ్చినప్పుడు మాకు ఒక కాయ పోతే పోయినా మాకు పురుగులు అనేది తింటా ఉంటాయి, అందుకనే పిట్టలు వస్తూ ఉంటాయి. ఆ పిట్టలు ఏం చేస్తున్నాయంటే ఈ తెల్ల కాకరకాయ కొంచెం చేదు తక్కువగా ఉంటుంది, పండాక తీయగా ఉంటుంది. దానివల్ల చెట్టును ఉండగానే తినేసింది ఫ్రెండ్స్. గింజలు అయితే లేవు, ఒక కాయ మాత్రం మిగిలింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కాకరకాయలు కోద్దాం. చిన్నకాయ ఇది కోద్దాం, ఇది ఒకటి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఫ్రెండ్స్, ఇది ఒకటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తెల్ల కాకరకాయ. దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన కాకరకాయలు ఏమి, ఈ మాత్రం కొత్తగా వచ్చిన తెల్ల కాకరకాయ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ రెండు చెట్లకు వచ్చేసి మనకు 1/4 కిలో బెండకాయల దాకా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే మాకు 2 డేస్కి ఒకసారి వస్తున్నాయి, 1/2 కేజీ బెండకాయల దాకా. అది చిన్నదేను, తర్వాత కోసుకుందాం. దీనికి నువ్వు ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనే సిజర్తో కట్ చేస్తున్నాను నేను. ఒకటి సీడ్కి వదిలేసాము, ప్రతిదీ స్టార్టింగ్ వచ్చేటప్పుడు సీడ్కి ఒకటి వదిలేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది పెద్దదయ్యాక మనం కోసుకుందాం ఫ్రెండ్స్. లేతగా ఉంది తెల్ల బెండకాయ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక తెల్ల బెండ చెట్టు ఉంది, ఇది కూడా మేము విత్తనానికి ఉంచాము, విత్తనానికి ఉంచాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బెండకాయ ఉంది కోసుకుందాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయినాయి కాయ. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ తెల్ల బెండకాయ. ఇక్కడ ఒక కాయ వదిలేసాము, అక్కడ ఒక కాయ వదిలేసాము, రెండు కాయలు వదిలేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా దగ్గర 3 మొక్కలు ఉన్నాయి, ఇంకో మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మొక్క ఇది తెల్ల బెండకాయ మొక్క. ఆ రెండు చిన్న చెట్లు కాయలు కాస్తున్నాయి. ఇది డ్రమ్లో పెట్టుకున్నాము. దీనికి ఒక్కదానికి ఒక అరకిలో కాయలు వస్తాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడే చిగురు మీద ఉంది ఇది. చిగురు, కాయ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటే చెట్టు. ఇదిగోండి తెల్ల బెండకాయలు రెడీగా ఉన్నాయి. అదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది ఒక కాయ. కాకపోతే దీనికి ఇంకా కాయలు రాలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బలంగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి తెల్ల బెండకాయ. ఆ చుట్టూతో బీరపాదులు పెట్టుకున్నాము. అన్నీ ఒక్కొక్కటి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఫ్రెండ్స్. తెల్ల కాకరకాయలు, తెల్ల బెండకాయలు మనం వేసుకున్న మూడు మొక్కలు అవటం వల్ల మనకి మూడు కాయలే వచ్చినాయి. ఈసారి నేను సీడ్ ఉంచాను కదా, ఈసారి ఎక్కువ చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి బెండకాయలు మాత్రం రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి తెల్ల బెండకాయ ఏంటంటే దీనిలో స్పెషల్, ఈ పచ్చ బెండకాయ మీద తెల్ల బెండకాయ బాగా లావుగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెండకాయ ఏమో ఇలా సన్నగా వస్తుంది, ఇదేమో లావుగా ఉంటుంది. దీని కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్, తెల్లగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయలు, బెండకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీకు మరిన్ని కొత్త వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.